వెల్కమ్ టు టీవీ ధరణిని సింపుల్గా నిర్వచించాలంటే సింగిల్ స్టాప్ సొల్యూషన్ అనొచ్చు అన్నిటికీ ధరణినే ఆధారం అలా మార్చారు కానీ సమస్య వస్తే ఎలాంటి పరిష్కారం ఉంది ఆప్షన్స్ ఏంటన్నవే లేవు ఇప్పుడిప్పుడే అప్డేట్స్ జరుగుతున్నప్పటికీ సమయానికి పనులు కాక రైతులు సామాన్యులు నష్టపోతున్నారు ధరని వల్ల ఇంకా ఎలాంటి సమస్యలు వస్తున్నాయో ఈ రెండో ఎపిసోడ్లో చూద్దాం సాధారణంగా కంపెనీలు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేస్తే వాటిని బాండ్ పేపర్ల మీద రాస్తారు లింక్ డాక్యుమెంట్లు గట్రా ఉంటాయి అంతే తప్ప పాస్ పుస్తకాలు అనేవి ఉండవు కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే పాస్ పుస్తకాలు ఇస్తున్నారు కానీ ధరణిలో మాత్రం కంపెనీల పేరుతో ఏదైనా ఆస్తిని కొంటే దానికి సంబంధించిన పాస్ పుస్తకం ఎక్కడుంది అని అడుగుతోంది స్లాట్ ఆప్షన్లో పాస్బుక్ తప్పనిసరి అని ఉంది అసలు పాస్బుక్కే లేదంటే దాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తామంటూ లబోదిబోమంటున్నారు దీంతో సంస్థల పేరు మీద జరిగే లావాదేవీలు నిలిచిపోయాయి అంతేకాదు ఓ కంపెనీ ఏదైనా ఆస్తిని కొనుగోలు చేస్తే ఆ ఆస్తిని సదరు కంపెనీలోని డైరెక్టర్ల పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేసే వీలు ఉండేది కానీ ధరణిలో అలా కంపెనీ డైరెక్టర్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటే లేదు కేవలం ఒకే ఒక డైరెక్టర్ పేరు మీద చేసుకోవచ్చు ఇలా అయితే రేపొద్దున ఏదైనా గొడవ జరిగితే సంస్థ నష్టపోయే పరిస్థితి ఉంది ధరణిలో జాయింట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ కూడా లేదు ఇప్పటికే జాయింట్ రిజిస్ట్రేషన్ అయిన ఆస్తులను కొనాలన్నా అమ్మాలన్నా వీలు కావడం లేదు ఎవరైనా ఇద్దరు కలిసి ఓ ప్రాపర్టీని కొనాలంటే ధరణిలో సాధ్యం కావడం లేదు పోని ఎవరైనా వ్యక్తి జాయింట్ రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాపర్టీని కొందామన్నా కుదరడం లేదు కొనుగోలే కాదు అమ్మాలన్నా సాధ్యం కావడం లేదు ధరణిలో అలాంటి ఆప్షన్స్ లేకపోవడమే పెద్ద సమస్య పైగా గతంలో భాగస్తులుగా భూములు కొన్న వారికి లింక్ డాక్యుమెంట్లు కూడా ఇవ్వడం లేదు దీంతో భవిష్యత్తులో న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది ఇక గతంలో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అగ్రిమెంట్ ఫర్ సేల్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్న వారు వేరే వాళ్లకు ఆస్తులు అమ్మాలంటే ధరని ప్రకారం కుదరడం లేదు వీటికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడమే అసలు కారణం కొత్తగా జీపీఏ ఏజీపీలకు మాత్రం అనుమతి ఇస్తున్నారు ఓ భూ యజమాని చనిపోతే ఆ ఆస్తిని ఆయన సంతానం సమానంగా పంచుకోవచ్చు దీన్నే ఫౌతి అంటారు అయితే ఈ విధానంలో ధరణిలో పాస్బుక్ తప్పనిసరి అనే నిబంధన పెట్టారు కొన్ని కారణాల రీత్యా పాస్బుక్ తీసుకోకపోయి ఉంటే ఇక ఆ ఆస్తిని హోల్డ్లో పెడుతున్నారు ఆ ఆస్తి వారిదే అయినా వారసుల పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వడం లేదు అంతేకాదు వారసుల పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వాలంటే తామే నిజమైన వారసులం అని చెబుతూ అఫిడవిట్ సమర్పించాలి ఆ అఫిడవిట్ ఆధారంగా తహసీల్దారు ఫౌతి చేస్తున్నారు కానీ దొంగ అఫిడవిట్లు పుట్టించి తహసీల్దార్ చేత సంతకం పెట్టించుకుంటే ఎలా అన్న ప్రశ్న వినిపిస్తోంది ఎందుకంటే అసలైన వారసులేనా కాదా అని పరిశీలించే వ్యవస్థ ఇప్పుడు రద్దు చేశారు దీనివల్ల ఈ సమస్య వస్తే సివిల్ కేసుల వరకు వెళ్తుందన్న ఆరోపణలు ఉన్నాయి ధరణి రాకముందు మ్యూటేషన్స్పై డిజిటల్ సంతకం కోసం తహసీల్దార్కు దరఖాస్తు చేసుకుంటే సరిపోయేది కానీ ధరణి వచ్చాక మీ సేవ ద్వారా కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలి డిజిటల్ సంతకం డిజిటల్ సంతకం కలెక్టర్ సకాలంలో చేస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కలెక్టర్ జిల్లా మొత్తానికి అడ్మినిస్ట్రేటివ్ అధికారి కావడంతో ఎన్ని రోజుల్లో డిజిటల్ సైన్ అవుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది ఇక నాల కన్వర్షన్కు చాలా వరకు సర్వే నెంబర్లు ఎర్రర్ వస్తున్నాయి గ్రీవెన్స్లో దరఖాస్తు చేసుకున్నా సకాలంలో స్పందించడం లేదు ధరణిలో ఈసీ కూడా రావడం లేదని కొందరు చెబుతున్నారు సర్టిఫైడ్ కాపీ తీసుకోవాలన్నా కుదరడం లేదని అంటున్నారు ఎందుకంటే అన్నింటికీ ధరణి పుస్తకమే ఆధారంగా మారింది ఏదైనా అవసరాల కోసం తనకు భూమి ఉందంటూ సర్టిఫైడ్ కావాలంటే దొరికే పరిస్థితి లేదు చాలా వరకు అనేక గ్రామాల్లో ఉన్న వ్యవసాయ సర్వే నంబర్లు పూర్తి స్థాయిలో ఇంకా ధరణిలోకి ఎక్కలేదు మొత్తానికి ధరణి ఎన్నో సమస్యలను మూటగట్టుకొని కూర్చుంది స్థలం నుంచి ఇంటి వరకు ఇండిపెండెంట్ హౌస్ నుంచి అపార్ట్మెంట్ వరకు గేటెడ్ కమ్యూనిటీ నుంచి విల్లాల కొనుగోలు వరకు మీకు ఎటువంటి సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు మా ప్యానల్ సభ్యులు లీగల్ గాను ఫీల్డ్ లెవెల్లోనూ సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది పెట్టుబడిలో మీ భద్రతే మా బాధ్యతగా భావిస్తుంది టీవీ మా ఫోన్ నెంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో వన్ సెవెన్ త్రీ నైన్ ఎయిట్ టూ